ఎన్నికల గుర్తు కేటాయింపుపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. కార్ను పోలిన గుర్తులను మరొక పార్టీకి కేటాయించడాన్ని సవాల్ చేసిన భారత రాష్ట్ర సమితి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో కార్ గుర్తును పోలిన గుర్తులను తొలగించాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఇవే అంశాలపై కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేసింది. ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా బీఆర్ఎస్ చేర్చింది. ఎన్నికల గుర్తు కేటాయింపుపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. కార్ను పోలిన గుర్తులను మరొక పార్టీకి కేటాయించడాన్ని సవాల్ చేసిన భారత రాష్ట్ర సమితి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో కార్ గుర్తును పోలిన గుర్తులను తొలగించాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. రెటికా బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు అయితే డిస్మిస్ చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, సుప్రీం కోర్టులో పిటిషన్ అయితే వేశారు బీఆర్ఎస్, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలంటూ కూడా వారు వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. దీనికి గల కారణాలు ఏంటి? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగాయి. జస్టిస్ ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ పంకజ్ మిథాల్ అలాగే ఇతర జస్టిస్ సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా దీనిలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ద్విసభ్య ధర్మాసనం ఈరోజు దీనిపై విచారణ కొనసాగించింది. విచారణ కొనసాగించిన నేపథ్యంలో కింద బీఆర్ఎస్ న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఈ చపాతీ రోలర్ అలాగే రోడ్ రోలర్కు సంబంధించి వ్యత్యాసం వారికి తెలియదా? మీకు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఒక అధికార పార్టీగా ఉన్నారు, అంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇన్ని రోజులు ఏం చేశారనేది మీరు ఇప్పటివరకు ఎందుకు రాలేదనేది ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఏదైతే తాము దాఖలు చేసిన పిటిషన్ వల్ల గత ఎన్నికల్లో మునుగోడులో జరిగిన ఎన్నికల వల్ల తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయారనేది ప్రధానంగా వారు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అంటే భారతదేశంలో ఉన్న ఓటర్లకు ఏది ఏ గుర్తు అనేది తెలుసు, వారు దానికి అనుగుణంగానే ఓటు వేస్తారంటూ కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాదులపై ఒకంత అసహనం ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అంటే ఏదైతే తమ పార్టీ కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను, రోడ్ రోలర్ కానీ చపాతీ రోలర్ను కానీ, ఈ రెండు ఈ గుర్తు ఉన్న ఈ గుర్తులను ఏ పార్టీకి కేటాయించదు, ఒకవేళ ఇచ్చినా సరే వాటిని తొలగించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన నేపథ్యంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓక్లా అలాగే జస్టిస్ పంకజ్ మిథాల్ ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అంటే ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్లుగా భారతీయ ఓటర్లకు రాజకీయ నిరక్షరాస్యులు కాదు వారు. వారికి ఏ గుర్తు ఏ పార్టీదో, ఏ గుర్తుకు వారు ఓటు వేయాలో వారికి తెలుసు. దీంట్లో మీరు చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ మీరు ఇన్ని రోజుల వరకు ఎందుకు లేట్ చేశారు? ఒక అధికార పార్టీగా ఉన్నారు, పార్టీగా ఉన్నప్పుడు హైకోర్టు తీర్పును తిరస్కరించిన తర్వాత వెంటనే రావాల్సింది, కానీ 240 రోజుల తర్వాత ఎందుకు వచ్చారు అనేది తిరిగి బీఆర్ఎస్ పార్టీల ఎంపీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న న్యాయవాదులను ప్రశ్నించారు. ప్రశ్నించిన తర్వాత ఇక ఇటు వాదనలు విన్న తర్వాత ఈ కేసును అయితే ఈ పిటిషన్ను డిస్మిస్ చేశారు. మళ్ళా తదుపరి వారు ఎక్కడికి కూడా దీనిపై విచారణకు లేకుండా, అంటే ఏదైతే ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయో, అంటే ఎన్నికలు జరగకుండా చూడాలనుకుంటున్నారా అని ఎదురు ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దాఖలు చేసిందో హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ హైకోర్టులో డిస్మిస్ చేశారు. తర్వాత ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు స్థాయిలోనే ఇప్పటివరకు పోరాడాం కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనే యోచనలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు దానిపై విచారణ ఈ పిటిషన్ అయితే డిస్మిస్ చేసిన ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చారు. అంటే ఎందుకు వీరిని ప్రతివాదిగా చేర్చారు?
అంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ పై కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రతివాదిగా ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేయాలి అంటే ఒకవేళ ఈ రోజు విచారణకు స్వీకరించి దీనిపై తదుపరి చర్యలు తీసుకునే ఉద్దేశం ఉంటే గనక ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది అటువంటిది ఏమీ లేకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయకుండానే ఈ కేసు అసలు ఈ పిటిషన్ అనేది చెల్లదు అన్న ఉద్దేశంతో అంటే ఇక్కడ సేమ్ అంటే రోడ్ రోలరు అలాగే చపాతీ రోలర్ రెండు కూడా కారును పోలిన గుర్తులైతే కాదు ఈ నేపథ్యంలోనే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించాలి ఏ పార్టీకి కేటాయించదు ఒకవేళ కేటాయించినా కానీ వాటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది కానీ దీన్ని తిరస్కరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే భారతదేశంలోని ఓటర్లందరూ కూడా అంటే నిరక్షరాస్యులు అయితే కాదు దేనికి ఓటు వేయాలి ఏది ఏ గుర్తు ఏ పార్టీ గుర్తు ఏ విధంగా ఉంటుంది రోడ్ రోలర్కు చపాతీ రోలర్కు కారుకు వారికి వ్యత్యాసం అంటే తేడా అనేది తెలిసి వారు ముందుకు వెళ్తారు ఓట్లు వేస్తారనేది ధర్మాసనం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మొత్తంగా ఇక వాదనలు విన్న తర్వాత అయితే దీన్ని డిస్మిస్ చేస్తున్నట్లుగా తెలియజేశారు అయితే మొత్తంగా చూసుకుంటే అంటే ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు రైట్ సో శివ సుప్రీంకోర్టు నుంచి ఈ విధమైన తీర్పు వచ్చింది అంటే బీఆర్ఎస్కి ఇది ఒక ఎదురు దెబ్బగానే భావించవచ్చు అంటే ఫర్దర్గా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకో అత్యున్నత ధర్మాసనం తిరస్కరించిన తర్వాత ఫర్దర్గా వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎటువంటి ఎవరికి ఏ పార్టీకి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేయలేదు కానీ అక్కడ ఎటువంటి సమాధానం రాని నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ఆశ్రయించిన నేపథ్యంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అంటే ఏ గుర్తు ఏ పార్టీకి ఉంటుంది ఎవరికి ఓటు వేయాలనేది ఓటర్లకు తెలుసు వారికి ఆ యొక్క వ్యత్యాసం తెలుసు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఈరోజు చూసుకుంటే కనుక ఇటు ప్రగతి భవన్కి సంబంధించి కూడా ఈరోజు ఈసీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఆ నేపథ్యంలోనే అక్కడ అనధికారిక సమావేశాలు జరుగుతున్న ఎన్నికల విధుల్లో నిర్వహించే ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులతో కానీ ఇతర అధికారులతో విరుద్ధంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అనధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో ప్రగతి భవన్ కూడా కొద్దిసేపటి క్రితమే నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది మొత్తం చూసుకుంటే ఇటు ప్రగతి భవన్కు నోటీసులు జారీ చేయడం మరోవైపు ఇటు సుప్రీంకోర్టులో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించడం రెండు చూసుకుంటే కనుక ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు రేఖ రైట్ థ్యాంక్ యూ శివ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్